అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో వేరుశనగకాయలని ఇంట్లో ఎలా ఉడికించుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను ఇలా చాలా సింపుల్గా వేరుశనగకాయలను ఐదు నిమిషాల్లో ఉడికించుకోవచ్చు ఇప్పుడు వేరుశనగకాయలు ఉడికించుకోవడానికి ఇక్కడ నాటు వేరుశనగకాయలు తీసుకుంటున్నాను వేరుశనగకాయలు తీసుకుని వాటిని కుక్కర్లోకి వేసుకోవాలి కుక్కర్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నీళ్లు పోసుకుని వేరుశనగకాయలు రెండు మూడు సార్లు శుభ్రంగా చేతి ఇలా కడిగిన తర్వాత ఇప్పుడు నీళ్లు వంచి ఇందులో ఒక గ్లాసు నీళ్లు పోసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఒకసారి అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకుని కుక్కర్ను స్టవ్ మీద పెట్టుకుని మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి కుక్కర్ మూడు విజిల్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కుక్కర్ ప్రెజర్ పోయిన తర్వాత మూత తీస్తే వేరుశనగకాయలు అన్నీ కూడా మెత్తగా ఉడికి ఇలా ఉంటాయి చాలా సింపుల్గా వేరుశనగకాయలని ఇంట్లో ఇలా ఉడికించుకోవచ్చు అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది